हेलो एवरीवन अंदर की नमस्ते अंदर एला बहुरा ने बहुत गुंतक चेंज अद्तो सो योजे जनवरी सैकंड अंडी मन तल्ली हैप्पी बर्थडे आलरे चला मंदिर विशेष पेटर थैंक यू सो मच सो इपड़े नैन टाइम 7:20 అవుతుంది మను బర్త్డే కాబట్టి ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఈ రోజు అండ్ మను ఎప్పటి నుంచో ఈ డే కోసం ఎదురు చూస్తూ ఉంది ఆల్మోస్ట్ డిసెంబర్ 1st నుంచి నెక్స్ట్ మంత్ నా బర్త్డే వచ్చేస్తుంది నా బర్త్డే వచ్చేస్తుంది అని అయితే వెయిట్ చేస్తూ ఉందన్నమాట సో దాని బర్త్డే రాని వచ్చేస్తుంది అది ముందే అడిగింది దాని బర్త్డే రోజు సేమియా పాయసం కాయమ్మ అనేసి అడుగుతది తింటదో తిందో అయితే నాకైతే తెలియదు నేను మా హస్బెండ్ కైతే సేమియా పాయసం చాలా ఇష్టం అందుకనేసి నేను సేమియా పాయసం అయితే కాస్తున్నాను సో సేమియా పాయసం కాస్తూనే మన పక్క వేరే పనులు కంప్లీట్ చేసుకుంటాను ఇక్కడ నేను మీకు సేమియా పాయసం నేను ఎలా కాస్తాను అన్నది చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇంకో సేమియాలు ఈ గ్లాస్ తో తీసుకున్నాను సో ఇందులో ఉంటుంటే పడిపోతున్నాయి అనేసి ఇలా ఒక గిన్నెలో వేసుకున్నానండి సేమియా సో ఇక్కడ నేను పర్ఫెక్ట్గా కొలతలతో సహా చెప్తాను సో మీరు కూడా చేయాలి అనుకుంటే ఈ స్టైల్లో చేసుకోండి ఇది ఈ గ్లాస్ తో నేను ఒక గ్లాస్ సేమియా అయితే తీసుకున్నాను సో ఇప్పుడు సేమియా పాయసం ఎలా కాస్తాను అనేది రెసిపీ చూపిస్తాను రండి మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే పాలు మరిగించుకున్నాను సో ఈ పాలు అయితే పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన ఒక దలసరిగా ఉండే పాన్ అయితే పెట్టుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏమైతే ఉన్నాయో అవి ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు అలాగే ఆల్మండ్స్ ని అయితే ఫ్రై చేస్తున్నానండి ఇవి మనము ముక్కల కింద చేసుకోవచ్చు రెండు ముక్కలు లేదా చిన్న చిన్న ముక్కల కింద మిక్సీ పట్టుకునైనా ఫ్రై చేసుకోవచ్చు కానీ మా పిల్లలకి ఇలాగా పెద్ద పెద్దగా ఉన్నవి తింటే నచ్చుతుంది అందుకని నేను ఇవి ముక్కలు చేయకుండా డైరెక్ట్ ఇలాగైతే ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై చేసుకున్నవి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ ఇదే పాన్ లో నేను ఒక గ్లాస్ అంటే చిన్న టీ గ్లాసుడి సేమియా అయితే తీసుకున్నాను సో దీన్ని కూడా ఆ నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ మనకి సేమియా మాడిపోకుండా చూసుకోవాలి జస్ట్ బ్రౌన్ కలర్ లోకి టర్న్ అయితే సరిపోతుందండి సో నెక్స్ట్ అయితే నేను సేమియా ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒకటికి 5 గ్లాసుల పాలు అయితే తీసుకోవాలి రాత్రి పాలు 3 గ్లాసులు ఉన్నవి దానిలోకి 2 గ్లాసులు మరిగించిన పాలు అయితే తీసుకున్నాను అన్నమాట చూసారా సేమియా అయితే నాది చక్కగా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడు ఈ సేమియాని నేను పక్కన పెట్టేసుకుని ఇదే స్టవ్ పైన పాలుని మరిగించుకుంటున్నాను ఇవి నైట్ పాలు కాబట్టి కొంచెం మరిగితే సరిపోతుందన్నమాట పాలుని మరిగించేటప్పుడు తరక కట్టకుండా మాత్రం చూసుకోవాలండి తరక కడితే మనకి అది మా పిల్ల అయితే తినదు సో అందుకనేసి నేను తరక అయితే తీసేసుకుంటున్నాను అండ్ సేమియాకి తరక కూడా కట్టకుండా మనము పాలు మరుగుతునేలాగా చూసుకోవాలన్నమాట సో ఇవి పాలు అయితే మరిగిపోతున్నాయి ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోనికి నేను ముందుగానే ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను కదా సేమియాని ఆ సేమియాని అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ సేమియాకి 5 గ్లాసుల పాలు అయితే తీసుకున్నానండి ఈ పాలు కూడా నీళ్లు పాలు వేసి మరిగించినవన్నమాట సో ఇలాగ మనము సేమియా వేసిన తర్వాత తరకది కట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనము వేసిన సేమియా పాలలో మరిగి కొంచెం డబుల్ క్వాంటిటీ అయితే రావాలన్నమాట సేమియా బాయిల్ అయిపోయింది కంప్లీట్ గా అనుకున్నప్పుడు మనము సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలండి నేను ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని సో సగ్గుబియ్యం కంప్లీట్ ఆప్షనల్ అండి నాకైతే చాలా ఇష్టం సేమియాల సగ్గుబియ్యం వేయడము పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారన్నమాట సగ్గుబియ్యం వేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే పంచదార వేస్తున్నానండి ఇక్కడ మనము ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం కాబట్టి మీకు స్వీట్నెస్ ఇష్టం అయితే ఒకటికి ఒక గ్లాస్ పంచదార వేసుకోవచ్చు మా ఇంట్లో ఎక్కువ స్వీట్నెస్ తినారు అందుకని నేను హాఫ్ గ్లాస్ మాత్రమే పంచదార వేసాను సో గ్లాస్ పంచదార ఉండిపోయింది కాబట్టి ఫైనల్ గా ఒక ఫుల్ గ్లాస్ నేను మిల్క్ అయితే వేసుకున్నాను ఫైనల్ గా మనము ఇలా మరిగించిన పాలు వేసుకుంటే సేమియా అన్నది చిక్కబడకపోకుండా మంచి టేస్ట్ గా ఉంటుందన్నమాట పాలు వేసి కొంచెం సేపు మరిగించిన తర్వాత అంటే పంచదార కరిగే వరకు మరిగిన తర్వాత దానిలోకి ఫైనల్ గా నేను ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసి మిక్స్ చేస్తాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను సో ఈ కన్సిస్టెన్సీ లోనగా సేమియా అయితే ఆపేసానండి సో ఇదిగో సేమియా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది అండ్ నాకైతే అంతగా ఈ స్వీట్ తినబుద్ధి కాదు ఏది స్వీట్ తినను నేను పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది అన్నమాట మన తల్లి హ్యాపీ బర్త్డే తల్లి హ్యాపీ బర్త్డే బంగా తండ్రి లేగప్ప నా హ్యాపీ బర్త్డే తల్లి లేగవే
నా హ్యాపీ బర్త్డే తల్లి లేగమ్మ, నవ్వుకుంటూ లేగమ్మ. చూ అందరికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే తల్లిది, హ్యాపీ బర్త్డే తల్లి. హ్యాపీ బర్త్డే కదా చెట్టు తల్లి. మీకు తెలియదేమో ఆ విషయము. దీనిది హ్యాపీ బర్త్డే ఏడవకూడదు. హ్యాపీ బర్త్డే రోజు ఏడిపితే ఇంకా అన్ని రోజులు ఏడుతారు కదమ్మా. పసిపెట్టప్పుడు హ్యాపీ బర్త్డే చెప్తే మళ్ళీ హ్యాపీ బర్త్డే అమ్మా. ఇప్పుడు చెప్పుకుందా హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ చెప్పాలి. హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే చెప్తుంది ఇది. పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేశానండి. వాళ్ళకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తినిపించడానికి ముందైతే ఫస్ట్ ఒక్కొక్క బౌల్ అయితే సేమియా తినిపించేస్తున్నాను అనమాట. సో మనుకైతే డ్రెస్ వేసేసాను మీషోలోది. సో బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత అయితే ఇలాగ చైన్స్, బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్ అవి అయితే పెట్టాను అనమాట. డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా. డ్రెస్ బాగానే ఉంది కానీ క్వాలిటీ లేదు. మా మంతల్లో అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్కూల్లో దింపడానికి తీసుకెళ్తున్నాను. మనం ఈరోజు ఏంటమ్మా? నీ హ్యాపీ బర్త్డే కదా, చెప్పు అందరికి నా హ్యాపీ బర్త్డే అని. నీకు చాలా మంది హ్యాపీ బర్త్డే చెప్పారు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. సో మరి నీ ఫ్రెండ్స్కి ఏమి ఇస్తావు ఈరోజు? చాక్లెట్లు. మరి నీ చాక్లెట్స్ ఏవి? ఇవి. ఓకే బాయ్ చెప్పు అందరికి. బాయ్. ఈవినింగ్ కేక్ కటింగ్కి రమ్మను. రావండి. అయితే స్కూల్లో దింపేసి వచ్చేసానండి. ఇంకా ఉతకాల్సినవి బట్టలు ఉన్నాయి. సో ఆ బట్టలన్నిటిని వాటర్లో పెట్టేసినప్పుడు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇవి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ నేను వాటర్లో పెట్టేస్తే కొద్దిసేపు నానతాయి కదా. ఈ లోపల నేను బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వచ్చేస్తాను. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నారండి. ఆఫీస్కి స్కూటీ వేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళ కొలిగ్గి తీసుకొచ్చారని చెప్పాను కదా. అమౌంట్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నేర్చుకోవడానికని తీసుకొచ్చారు. అండ్ ఈరోజు అయితే అమౌంట్ మాట్లాడుకుని మాకు ఆ అమౌంట్ ఓకే అయితే కొంచెం అమౌంట్ అయితే ఇచ్చేసి బండి ఇంకా మాది అని అనిపించుకోవడం కోసం అయితే వెళ్తున్నారనమాట. అయితే 11 o'clock అవుతుందండి. ఇప్పటి వరకు వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత. సో మా హస్బెండ్ అయితే ఈరోజు లంచ్ బాక్స్ తీసుకువెళ్ళలేదు. ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంట, అక్కడే భోజనం ఆలే పెడతారంట అందుకనేసి. సో ఇప్పుడు నేనైతే అన్నం కడుగు పెట్టాలి నాకు పిల్లలిద్దరికీ. సో ఒక గ్లాస్ బియ్యం అయితే కడుగు పెట్టేస్తాను స్టవ్ పైన. అన్నం ఉడికేటప్పుడు ఇంకో బ్రేక్ఫాస్ట్ తర్వాతవి సామాన్లు ఉన్నవి అవి అయితే క్లీన్ చేసేసుకుని ఇంకా బట్టలు ఉతకాలి. సో ఫస్ట్ అయితే వంట పని పూర్తయిన తర్వాత జీరా రైస్ కూడా వండాలి. అన్నం వండేసిన తర్వాత అన్నం వార్చేసి దాన్ని జీరా రైస్ కింద వండేసి పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ ఇచ్చేసి అప్పుడైతే నేను బట్టలు ఉతకడం స్టార్ట్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే కరెక్ట్గా 12 o'clock అయ్యిందండి. పిల్లల కోసం అయితే నేను జీరా రైస్ అయితే వండేశాను. సో ఇప్పుడైతే ఇది నేను పిల్లలకి బాక్స్లో పెట్టేసి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఈ జీరా రైస్లోనికి కూర కింద అయితే మా హస్బెండ్ మటన్ సాల్సీలు తీసుకొచ్చారండి. నైట్ కూర అనమాట, అది వేడి చేసి పెట్టేశాను. లంచ్ బాక్స్ అయితే ఇచ్చొచ్చేసానండి. నేను మా హస్బెండ్కి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పాను, వెళ్తూ వెళ్తూ పిల్లకి కేక్ ఆర్డర్ ఇవ్వి మళ్ళీ అవ్వదని చెప్పాను అనమాట. అయితే అయినా మర్చిపోయి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఫోన్ చేసి పిల్లకి కేక్ ఆర్డర్ ఇవ్వి నేను మర్చిపోయాను అనేసి అన్నారు. అందుకనేసి అయితే నేను ఇప్పుడు మళ్ళీ బేకరీ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చేసి కొంచెం అడ్వాన్స్ అయితే ఇచ్చేస్తే వాళ్ళు కేక్ అయితే రెడీ చేసి ఉంచుతారు కదా. సో నేను బేకరీకి వెళ్తున్నాను, మీకు కూడా చూపిస్తాను రండి. బేకరీ మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి, దగ్గరే. అందుకనేసి నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాను నేను. అండ్ స్కూటీ అయితే నేర్చుకున్నాను ఈ 3 days బాగానే నడిపాను. కానీ మా హస్బెండ్ వెనకాల లేకపోతే మాత్రం చాలా కంగారుగా ఉంటుందన్నమాట. కంగారు వచ్చినప్పుడు నేను బ్రేక్ వేయకుండా ఎక్స్కలేటర్ని రైస్ చేసేస్తున్నాను, అది ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఏం ప్రమాదం జరుగుతుంది ఏంటనైతే చాలా భయంగా ఉంది. మరి స్కూటీ కంప్లీట్గా నడపడం ఎప్పుడు వస్తుందో ఏంటో మరి తెలియట్లేదు అనమాట. సో బేకరీ దగ్గరికి అయితే వెళ్తున్నాను.
అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పిల్లది బర్త్డే చేశాను అనుకోండి, అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు, దానికి దాని ఏజ్ పిల్లలు ఇంకా కొంచెం పెద్ద పిల్లలు బాగుంటారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే అసలు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ఉన్న వాళ్ళని కూడా పేరెంట్స్ అయితే పంపించరు అన్నమాట, ఈ కోవిడ్ భయం ఒకటి ఉంది కదా, సో పంపించరు. ఒక 2 kgs అయితే కేక్ ఆర్డర్ ఇద్దామనేసి అని వెళ్తున్నాను. సో బేకరీ అయితే దగ్గరలోకి వచ్చేసింది. 2 kgs కేకు, పైనాపిల్ ఫ్లేవరు, హార్ట్ షేప్ అయితే కేక్ ఆర్డర్ ఇచ్చేసానండి. ఈ బేకరీ పెట్టి 1 ఇయర్ అవుతుంది. స్టార్టింగ్లో రేట్లు చాలా రీజనబుల్గా ఉండేవి, సో బాగా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు చాలా 2 కాస్ట్లు అయిపోయినాయి, బాగా రేట్లు పెంచేశాడు. 2 kgs కేక్ అయితే ఆర్డర్ ఇచ్చానండి, కేజీ 500 అంట. సో 2 kgs ఆర్డర్ ఇచ్చి ఒక 500 రూపీస్ అయితే అడ్వాన్స్ కట్టాను. 6:30కి వచ్చి కేక్ తీసుకుంటాను అనేసి చెప్పానమాట. సో ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్తున్నాను, దగ్గు నాన్ స్టాప్గా వస్తుంది. టాబ్లెట్స్ వేసుకుంటున్నానే కానీ ఈ నోరు పోత పెరుగుతుంది తప్పించి దగ్గు మాత్రం ఏమీ తగ్గటం లేదు. దగ్గి దగ్గి నాకు కడుపులో పేగులన్నీ మెలేసిపోతున్నాయి. అయితే వచ్చేసానండి, ఇంక ఇప్పుడు నేను కొద్దిగా ఫుడ్ తినేసి టాబ్లెట్స్ వేసేసుకుని బట్టలు అయితే ఉతికేసేయాలి. బట్టల పని అయిపోతే ఇంకా ఒక పని అయిపోద్ది అనమాట. మెయిన్గా మా హస్బెండ్ బట్టలు మాత్రమే ఉన్నాయి, పెద్ద ఏం బట్టలు లేవు. ఆయన బట్టలు అవి ఉతికేస్తే ఇంకా పని అయిపోతుంది. సో నేను ఇంకా ఇది తినేసి వీడియో అవి పబ్లిక్లో పెట్టేసి బట్టలు అయితే ఉతికేసుకుని మను వాళ్ళు తీసుకొచ్చాక అప్పుడు మీతో మాట్లాడుతాను. 3 నిమిషాలకు 3 అవుతుందండి, బట్టలన్నీ ఉతికేశాను. ఇంకా పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి తీసుకురావడానికి 1/2 అవర్ టైం ఉంది. సో వాళ్ళిద్దరినీ స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు నేను కూడా ఫ్రెష్ అయిపోతే ఒక పని అయిపోతుంది అనమాట, ఇంకా డిన్నర్ పని స్టార్ట్ చేయాలి. అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి, మా మను వచ్చేసింది. మను, ఈరోజు నీ బర్త్డే కదా అందుకనేసి చాలామంది హ్యాపీ బర్త్డే మన తల్లి, హ్యాపీ బర్త్డే బంగారం చిట్టి తల్లి అనేసి చాలామంది నీకు విషెస్ చెప్పారు. అందరికీ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. నేనైతే ఫ్రెష్ అయిపోయి నైటీ వేసేసుకున్నాను. కొద్దిసేపు ఆగిన తర్వాత అంటే వంట పని ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత కట్టుకుంటే సారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే డ్రెస్ వేసేసుకునే కేక్ అయితే కట్ చేపించేస్తాను. అండ్ మను పుట్టినరోజు అనేసి మా తమ్ముడు వచ్చాడు, మా తమ్ముడు మనకైతే గిఫ్ట్ తీసుకొచ్చాడు. చూపించేసిన ఏం తీసుకొచ్చా మను? నీకేది హ్యాపీ బర్త్డే గిఫ్ట్, మావి తీసుకొచ్చాడు. హెయిర్ క్లిప్స్ తీసుకొచ్చాడు, ఇంకేవి చూపించండి. నేనైతే రెడీ అయిపోయాను సారీ కట్టుకుని, ఇంకా పిల్లలందరినీ కూడా పిలిచేసాను రమ్మనేసి. ఇంకో చాక్లెట్స్ బిస్కెట్స్ రెడీ చేశాను. సో పిల్లలు వస్తే ఇంకా వాళ్ళకి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చాక్లెట్స్ బిస్కెట్స్ మిక్చర్ అవి తీసుకొచ్చాము, డ్రింక్స్ ఉన్నాయి, ఇవన్నీ వేసి ఇస్తానమాట. యాక్చువల్లీ ఇక్కడ పిల్లలు ఎక్కువగా లేరు, 8 మంది ఉంటాయి, వాళ్ళకి చెప్పాను. ఎంతమంది వస్తారో కూడా ఇందులో తెలియదు. సో ఇంకా ఎవరు రాలేదనేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. పిల్లలు అయితే వచ్చారు, నేను 8 మంది వరకు పిల్లల్ని పిలిచానండి, 4-5 పిల్లలు అయితే వచ్చారు. సో ఇంకా కేక్ అయితే మా హస్బెండ్కి చెప్పాను తీసుకురమ్మని, వెళ్ళారు. అయితే వాడు ఇంకా ఇవ్వలేదంట, సో ఆయన రాలేదు. పిల్లలైతే వెయిట్ చేస్తున్నారన్నమాట. మను అయితే రెడీ చేస్తానండి, గౌన్ చూసారా ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. సో మా హస్బెండ్ కేక్ అయితే తీసుకొచ్చారు, హార్ట్ షేప్ మనష్వి అనేసి అవి రాయించుకుని తీసుకొచ్చారన్నమాట. క్యాండిల్ అయితే 4 క్యాండిలే తీసుకురా అన్నాను. లోటస్ క్యాండిల్స్ అవి లాస్ట్ టైం తీసుకొచ్చారు కానీ అస్సలు బాగా ఎలగలేదు అవి, అందుకనేసి ఇంకా 4 క్యాండిలే తీసుకుంరా అనేసి అన్నాను నేను. సో ఇంకో మను చూసారా కేక్ ఎప్పుడెప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంది. ఆ ఫ్రాక్ నేను 2000 రూపీస్ అట్ కొన్నాను, 2100 అండి, సిఎంఆర్లో కొన్నాను. వేసిన 2 నిమిషాల్లో ఫ్రాక్ మొత్తాన్ని నాశనం చేసేసింది, కేక్ అంటించేసింది. కింద అంతా బ్లూ ఉంది కదా, అదంతా కేక్ అంటించేసుకుంది అనమాట. సో ఫ్రాక్ అయితే అది డ్రై వాషింగ్ ఇవ్వాలన్నారు, ఇవ్వాలి. ప్రస్తుతానికి అయితే నేను తడి బట్టతో అలా తుడిచాను అనమాట. ఇలా వేయగా అలా పాడు చేసేసింది, నాకు అదే బాధ అనిపించింది అనమాట. నెక్స్ట్ అయితే నేను మా హస్బెండ్ మార్నింగ్ నుంచి అక్షంతరం ఏమీ వేయలేదు, హడావుడైపోయింది. ఇంకా చివరికి వచ్చేసరికి మాకు పిల్లలేమి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటున్నారు, ఇంకా అక్షంతలు వేసేసి అయితే మను చేత అయితే మేము కేక్ కట్ చేపించామండి. సో చాలా సింపుల్గా చేసేసాము. అందరూ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. May God bless you. May God bless you.
కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత కిచెన్లోకి తీసుకొచ్చేసి వాటన్నిటినీ నేను ముక్క ముక్కల కింద కట్ చేసేసానండి. వీళ్ళకి మనము చేతికి ఇచ్చేకన్నా ప్లేట్స్లో పెట్టిస్తే బాగుంటుంది కాబట్టి ముందుగానే నేను ప్లేట్స్ అలాగే పేపర్ గ్లాసెస్ కూడా తెప్పించుకున్నాను పేపర్ ప్లేట్స్ను. సో పేపర్ ప్లేట్స్లో నేను ఒక్కొక్క కేక్ ముక్క, రెండు రెండు చాక్లెట్స్, రెండు రెండు బిస్కెట్స్, అలాగే కొంచెం కొంచెము కారపూస అయితే వేసి పిల్లలందరికీ అయితే ఇచ్చేసామన్నమాట. ఇలాగా వీటితో పాటు ఒక్కొక్క గ్లాసు డ్రింక్ కూడా వేసానమాట. ఫాంటా తెప్పించాను, అలాగే ఇంకొకటి ఏంటంటే థమ్స్అప్ కూడా తెప్పించాను. సో ఎవరికి నచ్చింది వాళ్ళకి డ్రింక్ అయితే వేసి ఇచ్చేసానమాట. సో ఇలా అయితే మన బర్త్డే అయితే చేసామండి. ఇంకో చూసారా, ఫ్రాక్ కింద అంతా కేక్ అంటించేసుకుని మొత్తం నేలంతా చేసేసింది అనమాట ఫ్రాక్. అలాగా దాని కాన్సన్ట్రేషన్ అంతా కేక్ మీదే ఉంది. కేక్ ఎప్పుడు తినేద్దామా ఇప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉందనమాట. ఫైనల్గా ఇగో మనకు వచ్చిన గిఫ్ట్లు. పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది కదండి గిఫ్ట్లు ఓపెన్ చేసుకోవడం అవిని. సో పెద్దగా గిఫ్ట్లు ఏమి రాలేదు. ఇద్దరు అయితే చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఒక అమ్మాయి అయితే ఇలాగ స్కేలు, ఎరైజరు, ఇంకా చిన్న చిన్నవి హార్ట్ షేప్ ఎరైజర్స్ అయితే తీసుకొచ్చారనమాట ఒక అమ్మాయి. అలాగే మా తమ్ముడు వచ్చాడు కదా, ఇంకా ఇక్కడ మాకు రిలేటివ్స్ ఎవరు ఉండరు, పెద్దగా చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి మా తమ్ముడిని ఖచ్చితంగా రమ్మంటానండి. సో మా తమ్ముడు అయితే మనకి తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే ఇదనమాట. బర్త్డే గిఫ్ట్ కింద ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇక నెక్స్ట్ టైం అయితే ఇప్పటికే 9 అయిపోయిందండి, 9:30 అలా అయిపోతుంది. నేను ఫలావ్ చేశాను, మటన్ వండాను ఎగ్స్ వేసి. సో ఇంకా మేమైతే అందరూ వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయడము స్టార్ట్ చేసామన్నమాట. ఇంకేంటంటే మా డిన్నర్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు ఇమీడియట్గా ఇంకా వెళ్ళిపోతానక్క మార్నింగే నాకు ఎగ్జామ్ ఉంది అన్నాడు. సో ఇంకా మేమైతే డిన్నర్ చేస్తున్నాము. బాయ్ చిన్నా, మళ్ళీ రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఏడ్చిన దిష్టి, కన్నమ్మకాని దిష్టి, అందరి దిష్టి పోయినా మన తల్లి చక్కగా ఎదగాలి. మంత్ నుంచి మను ఈ బర్త్డే కోసం ఎదురు చూసిందండి. మను బర్త్డే అయితే అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఇంకా షాను బర్త్డే ఉంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నాకు ఇంట్లో ఎంత పని ఉందో చెప్పలేను. చూసారా, సామాన్లు ఇవన్నీ చెత్త ఇవన్నీ పాడేసుకోవాలి, చాలా నిండిపోయింది. ఎక్కడ పడితే అక్కడ సామాన్లే సామాన్లు. ఇవన్నీ నీట్గా సర్దుకుని ఫస్ట్ అయితే పిల్లల్ని పడుకోబెట్టేసి ఇవన్నీ నీట్గా అప్పుడు సర్దుకుని పడుకోవాలి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఈరోజు మనకి చాలా విషెస్ వచ్చినాయి. ఈవెన్ ఇప్పుడు టైం అయితే 10 అయిపోతుంది. ఇప్పటికీ హ్యాపీ బర్త్డే మను, హ్యాపీ బర్త్డే మను అని చెప్తూనే ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్లాగ్స్ అయితే ఇలా కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.